బాగుంది. ఏం వచ్చిందండి? పేద సదరు సహాయం చేస్తున్నారు. ఏమన్నా ఉందా మీకు సంక్షేమ పథకాలు? ఉన్నాయి. ఏమొచ్చాయి? పెన్షన్లు ఇస్తుండే, ఇల్లు స్థలాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నాడు, డబ్బులు పిల్లకాయలకి వేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నారు. ఆయన కూడా ఏం ఇబ్బంది లేదు. వాలంటీర్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ఇంటింటికి వచ్చి ప్రతిరోజు వస్తున్నారు. వీళ్ళకి ఏమేమి కావాలన్నా, ఏంది మంచి చెబ్బర ఏంది అని అన్నీ చూస్తున్నారు. వాలంటీర్లు పెట్టిన తర్వాతనే బాగుంది. అంతకుముందే అసలు పట్టించుకునేది లేదు ఎవరు. వీళ్ళు వచ్చిన తర్వాతనే బాగున్నాయి బ్రహ్మాండంగా. పెన్షన్లు అన్నీ ఇంటికే వస్తున్నాయి. నేను ఇంటికే వచ్చేస్తాను. రేషన్ అన్నీ ఏమి ఇతర పాలనలో ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ మా కాలం ఏది చేయలే. ఇంకా రోడ్లు చేయలే, ఇల్లు రాలే. కొంతమందికి పూరి గుడిసెలు వేసుకున్నాం. మాకు రోడ్లు లేవు, ఏమి లేవు. బురదలో పోవాలి, బురదలో రావాలి సార్. పెన్షన్లు అన్నీ వస్తున్నాయి మరి? పెన్షన్ అందరూ అందుకు ఇచ్చేస్తారు. ఒకటో తేదీ ఇచ్చేస్తారు ఇంటింటికి. మా వాళ్ళంట బాగా చేస్తాడు. వాలంటీర్లు బాగా చేస్తున్నారా? అన్నీ బాగా చేస్తున్నాడు. ఏ రోడ్లు ఇల్లు రాలా. మేము వేసేది జగన్కి. వస్తే రెండు భాగాలు జగనే రావాలా. ఎందుకే జగన్కి వేయాలనుకుంటున్నారు? రీజన్ ఏంటి? ఎందుకంటే బాగా ఏం చేస్తాడు చూద్దామని. చంద్రబాబు నాయుడు నుంచే మాకేమో సదరంగా ఇల్లు రాలా, రోడ్లు చేయలే. వస్తున్నాయండి. ఎలా ఉందండి జగన్ గారి పాలన? 18 బాగానే ఉంది. పరిపాలన బాగుంది. బియ్యం బాగా వేస్తున్నాడు. అన్ని సరుకులు చేస్తున్నాడు. ఏ ఆడవాళ్ళకి కూడా బాగా పనిచేస్తున్నాడు. అది ఎండ కాచిపోతుండింది. ఇప్పుడు మేలు వాన కురుస్తుంది. పైర్లు గీళ్ళు పెట్టుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాం. బాగా పనిచేస్తున్నాం. ఇంటింటికి పింఛన్ ఇస్తున్నాడు. ఏది కావాలన్నా తెప్పిస్తే ఇస్తున్నాడు. కావాల్సిన పనులు చేస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.